వరద విలయానికి అతలాకుతలమైన బీహార్ రాజధాని పాట్నాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. రాజేంద్రనగర్లోని పాటలీపుత్ర కాలనీ మోకాళ్ళ లోతు వరదలోనే ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. 5 రోజులైన వరద తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులకు ఆహారంతో పాటు నిత్యావసరాలు అందిస్తూ ఉన్నారు. అత్యవసర పనులు ఉన్నవారు బయటికి వెళ్లడానికి కష్టాలు పడుతున్నారు. రోడ్లపై ఉన్న నీటిని తోడేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. వరదలో బీహార్లో ఇప్పటివరకు 73 మంది చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. పట్నాతో పాటు పలు ప్రాంతాలను ముంచెత్తిన వరద నీటిని తోడేసేందుకు కోల్ ఇండియా నుంచి భారీ మోటార్లు తెచ్చామని తెలిపారు. పట్నాలో 2 రోజుల్లో పూర్తి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ కృపాల్ యాదవ్ నీటిలో పడిపోయారు. బల్లకట్టులాగా ఏర్పాటు చేసిన దానిపై నిలబడి నివాసాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు కృపాల్ యాదవ్. అయితే అది ఒకవైపు ఒరిగిపోవడంతో నీటిలో పడిపోయారు. कम नहीं हुआ है? नहीं हुआ है। इसमें सरकार का क्या दोष है? सरकार इसमें क्या कर सकती है? पानी नगर निगम निकाल रहा है, उधर से मोटा मोटा पाइप लगाया है, इतना इतना मोटा मोटा पाइप लगा के खींच रहा है, क्या करेगा सर? परेशानी आप लोगों को? बहुत परेशानी है, ये घुटने में दर्द हो जाता है दिन रात। सुबह भी आते हैं तो पानी में जाते हैं इतना दूर, और शाम को भी आते हैं तो पानी में, कहीं भी निकलने का रास्ता नहीं, इधर।